దాని నుంచి లాయర్లు అందరూ కూడా వారి విధుల్ని బైకాట్ చేసి ఇక్కడికి చౌరస్తా వరకు అయితే చేరుకోవడం జరిగింది. ఏం కోరుకుంటున్నారు ఏంటని ఫైనల్ గా తెలుసుకుందాం. చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు, న్యాయపరంగా ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఏంటి అసలు? జనగామ పట్టణంలో జరిగిన ఏది మా న్యాయవాద సోదరి సోదరిమని అమృతరావు కవితల మీద జరిగిన దాడి, పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా ఒక సిఐ గారు, ఇద్దరు ఎస్ఐలు, కానిస్టేబుల్ వీళ్ళు దాడి చేశారు. ఒక కేసు విషయంలో వెళ్తే, ఒక క్లయింట్ తరపున వెళ్తే, వాళ్ళని ఒక మహిళని చూడకుండా, ఒక అడ్వకేట్లను కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టినందుకు ముందుగా మా ప్రధాన డిమాండ్ ఫెడరేషన్ తరపున మేము హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి, ప్లస్ నాంపల్లి కోటు, ప్లస్ సంగారెడ్డి నుంచి, ప్రతి వివిధ జిల్లాల నుంచి, 33 జిల్లాల నుంచి అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ వచ్చారు వీళ్ళకి సంఘీభావం తెలపడానికి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, పోలీసులకు మా మీద గౌరవం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో, మమ్మల్ని చాలా తక్కువ అంచనా ఇస్తున్నట్టు. మా ప్రతాపం చూపిస్తే మాత్రం పోలీసు వాళ్ళు రోడ్ల మీద తిరగలేరు, స్టేషన్లలో ఉండలేరు, కోర్టు ముఖాం చూడలేరు. కాబట్టి వాళ్ళని ఎవరైతే మా న్యాయవాదుల మీద దాడి చేశారో, వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. రేపు ఎల్లుండి కూడా మేము సస్పెండ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు సార్? మాట్లాడారా వాళ్ళతో అసలు మీరు? ఉన్నతాధికారులతో మాట్లాడితే ఎంక్వైరీ ఆఫీసర్, ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరంటే ఆ పోలీస్ ఆఫీసరే. పోలీసు వాళ్ళు వాళ్ళంతా ఒకటే. ఇటువంటి కేసు ఈ సందర్భాల్లో ఇమ్మీడియట్గా కేసు రిజిస్టరు చేస్తారు, ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళ పోలీస్ స్టేషన్లే, వాళ్ళ పోలీసు వాళ్ళే కొట్టారు, వాళ్ళకి వేరే ఎవిడెన్స్ అవసరం లేదు. కానీ అక్కడ పోలీస్ ఆఫీసర్ ప్లేస్లో ఒక రిటైర్డ్ జడ్జి గారు, లేకపోతే ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఒక సిట్టింగ్ ఐఏఎస్ ఆఫీసరు ఉంటేనేమో వీళ్ళది ఇమ్మీడియట్గా బయటపడుతుండే. పోలీసు వాళ్ళకు వాళ్ళు తప్పు చేసినామని చెప్పుకోలేరు వాళ్ళ సబార్డినేట్ కానీ ఎవరు కానీ. కాబట్టి ఆ ఎంక్వైరీ ఆఫీసర్ మీద నమ్మకం లేదు, ఆ సుపీరియర్ ఆఫీసర్ మీద మాకు నమ్మకం లేదు. అందుకే మా పోరాటాన్ని ఈ ఎస్ఐ, ఇంకా ముందు కూడా పోలీసు వాళ్ళు మా న్యాయవాదులకు ఏదైనా చర్య తీసుకోవాలన్నా, చేయాలన్నా, ఒక మాట అనాలన్నా భయపడేటట్టు చేస్తాము. ఈ పోరాటం ఇవ్వలతో నాగది. రేపు ఎల్లుండి కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోట్లకు బాయ్కాట్ చేయాలని పిలుపుస్తున్నాము. రేపటి వరకు యాక్షన్ తీసుకోకపోతే ఈ సిఐ, ఎస్ఐ, పోలీసు వాళ్ళ మీద ఎల్లుండి చలో డీజీపీ కార్యక్రమం హైదరాబాద్ చలో డీజీపీ పెడుతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది ఒక జనగామ ఇష్యూ కాదు. ఇంతకుముందు సిద్దిపేట అయింది, భద్రాచలంలో అయింది, కొత్తగూడెంలో అయింది, ఇలా జరుగుతూనే ఉన్నాయి. మేమేంటంటే ఇవాళ బాయ్కాట్ చేసి రేపు పొద్దున మా పనులకి వెళ్తున్నాం, కానీ ఈ ఇష్యూతో ఆగదలుచుకోలేదు. దీని మీద మాత్రం పోరాటం చేస్తాం కంపల్సరీ. ఇందాక కూడా అడిగాను, ఆ సార్ని కూడా అడిగాను, సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే కోర్టుల దగ్గరికి మీ ద్వారానే వెళ్తారు, న్యాయం జరుగుతుంది అనుకుంటారు, కానీ మీకే ఈరోజు ఇలా జరిగింది, సామాన్య ప్రజలకి నమ్మకం ఎలా ఉంటుంది? అదే మాకు కూడా అది చెప్పుకోవడానికి కూడా బాధ ఉంది. మేము రోడ్ల మీదకి వచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని క్లయింట్లు కూడా నమ్మే పరిస్థితులు ఉండరు. ఎందుకంటే వీళ్ళకే రక్షణ లేదు, వీళ్ళకే న్యాయం లేదు, వీళ్ళు ఏం చేస్తారనేది కూడా ప్రజలలో కూడా చిన్నచూపుగా అవుతుంది. కానీ పోలీసు వాళ్ళు దాని గురించి, పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు, మేము చేయాలంటే వాళ్ళని ఒక పోలీసులు దౌర్జన్యంగా భావించవచ్చా? 100% అండి. మేము చెప్పడం కాదు, వాళ్ళ పోలీస్ స్టేషన్లు ఉన్న వాళ్ళ సీసీ ఫుటేజ్ల ఆధారంగానే ఇది పోలీసుల దౌర్జన్యమే. మా అడ్వకేట్లు ఎవరైనా దౌర్జన్యం చేసి, మీ దగ్గర కూడా చట్టం ఉంది, మా దగ్గర ఉంది, నువ్వు కేసు రిజిస్టర్ చేయి, నిన్ను ఎవరు ఆపలేరు, కానీ కొట్టాల్సిన అధికారము ఏ పోలీస్ ఆఫీసర్ లేదు. నువ్వు ఫిజికల్లీ హ్యాండ్లింగ్ చేసే అధికారము నాట్ ఓన్లీ అడ్వకేట్స్, ఎనీ కామన్ మ్యాన్ కూడా వేయడానికి లేదు పోలీసు వాళ్ళకు. నువ్వు కేసు రిజిస్టర్ చేయి, చేసి కోర్టుకు పంపి రిమాండ్ చేయి, అంతేగాని నువ్వు చట్టాన్ని చేతులకు తీసుకొని ఏదో లాఠీ ఉంది, తుపాకీ ఉంది కదా అని కొడతా అంటే మేమేం చేతులకు గాజులు పెట్టుకోలేము.